గత వారం రోజుల నుంచి వస్తూ ఉన్నాం. ఓ బాధ పట్టుకోంది తెలుగుదేశం, కళ్ళల్లో రక్తం. ఏమంటే పొయ్యి నిర్వాచితులకు సంబంధించి అక్రమాలు జరిగినాయి, పోలవరంలో అక్రమాలు జరిగినాయి. వాళ్ళ టీడీపీ ఏజెంట్గా మారిన ఆయన ఎంపీ త్రిబులారు రఘురామ కృష్ణరాజు ఆయన చేత పోయి ఒక కంప్లీట్లీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒక కుట్ర, ఏదో ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలా, ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, పోలవరం ఇది చేయాలనేది తప్ప దాన్ని పూర్తి చేసే సంతోషించాల్సింది పోయి ఆనందం, రైతులు ఆనందం కనిపిస్తుంటే చూసి ఓర్వలేక అన్నీ కూడా చూస్తాను. ఎస్, ఈరోజు పోలవరంలో చేస్తున్న పని నిజంగానే గతంలో నేను పోలవరం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పాలి మనం. దాదాపు ఈరోజు మేము అదే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముగ్గురు ఈల్ని కోల్పోయాం, ఇద్దరు జైల్ని కోల్పోయాం, అయినా కూడా ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. కనీసం సంవత్సరంలో జిల్లాల్లో నుంచి కూడా బయటికి రాలేని తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం ఈరోజు అడుగుతున్నాం ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరిగే పరిస్థితుల్లో మీరున్నారా అని. అయినప్పటికీ వయసు చూడకుండా వయసు బయటన చీఫ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఒక దీంతో మొత్తం లాక్డౌన్ ఉన్నా కూడా అలా పనిచేస్తూ ఉంటే ఆ ప్రాజెక్ట్ని ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంకొకటి చూస్తూ ఉన్నాం, ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆయన బాబు గారి పుత్రరత్నం ఫ్రస్ట్రేషన్ బాబాయ్ చిన్నబాబు అయిపోయినాడు ఆయన ఈ మధ్య. ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది ఈరోజు. ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తామంటే సరే, తండ్రి ముఖ్యమంత్రిగా చేసి ఆయన 3 సంవత్సరాల పాటు ఐటీ శాఖ మంత్రి, ఇంకో శాఖ మంత్రిగా వెలగబడి ఏమన్నా ఆయన గెలిచాడా అంటే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకుండా ఈ రాష్ట్ర ప్రజలు సరైన తీర్పిచ్చి పంపించారు. అయిపోయింది, ఓడిపోయాం, సరే నాకేమన్నా ఇంకేమన్నా ఎమ్మెల్సీ వస్తుందా, ఎమ్మెల్సీ కూడా అయిపోయే పరిస్థితిలో ఉంది, ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఉంది, ఇంకా మనం ఎమ్మెల్సీ కూడా దిక్కులే, సరే రాజ్యసభ పోదామా, అది కనుచూపు మెరుగులో తెలుగుదేశం పార్టీలో కనిపించట్లా, సరే కనీసం మొన్ననే జరిగిన జెడ్పీటీసీలోనే ఎంపీటీసీలో పోటీ చేస్తామంటే మళ్ళీ ఏడ డిపాజిట్ కోల్పోతామన్న ఒక భయంతో అక్కడ పోటీ చేయలా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు చూస్తే వయసు బయట పెరిగింది, సైకలాజికల్ డిఫెక్టులో ఉన్నాడు, ఏమన్నా పార్టీ పగ్గాలు అప్పగిస్తాడా అంటే ఆ పరిస్థితిలే. సో ఈ ఫ్రస్ట్రేషన్ చిన్నబాబు గారు రోజు చంద్ర జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా నేను తిట్టేస్తే నేను పెద్ద లీడర్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని రోజు కావచ్చు తిడితే ఆఖరికి సునకానందం పొందుకున్నాడు. అది కూడా జూమ్లో, జూమ్లో కూర్చొని ముఖ్యమంత్రిని తిడితే ఒక ట్వీట్ లాగనో లేకపోతేనే పత్రికలు రాస్తే ఆహా నేను పెద్ద నాయకుడు, బయటకు తిరగలేకుండా ప్రజల సమస్యలు పట్టించుకోలేకుండా పోయి ఇళ్లలో కూర్చొని ఉన్న నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, అసలు నిజంగా చెప్పాలి అంటే మాటకు వస్తే మా తాత ముఖ్యమంత్రి, మా బాబు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేసి కనీసం గెలవలేని నువ్వు ఈరోజు నువ్వు మా ముఖ్యమంత్రి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఏదైతే తన తండ్రి చనిపోతే తన రెక్కల కష్టంతో ఒక పార్టీ పెట్టుకొని 5 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు కనీసం 1% ఉందా అంట. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఒక పార్టీని అడ్డు పెట్టుకుని కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకుండా ఓడిపోయిన నువ్వు, ఏదైతే అమరావతి గురించి క్యాప్చర్ చేశావని చెప్పి గ్రాఫిక్స్ చూపించుకున్న నువ్వు, ఆ ప్రాంతంలోనే ప్రజలు నిన్ను చీకొట్టి పంపించారు. నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా నీకు ఒక బ్రాండ్ ఇచ్చారు పప్పు అని. ఇది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రోజు ఏదో తిడితే నన్ను టీవీలో వేస్తారని సునకానందం పొందడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నాయకుడిగా గుర్తించే పరిస్థితే లేదని. మీ ఓళ్ళు డప్పులు వేసుకున్నట్టు భావితరం ముఖ్యమంత్రి, భావితరం భావితరం ముఖ్యమంత్రి దేవుడు ఎరుగు. కనుచూపు మెరుగులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిలో నీ పార్టీ కొట్టుకోబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క తెలంగాణలో జెండా పీకేశారు, ఈ రాష్ట్రంలో కూడా 24లో కూడా జెండా పీకేశారు. అది అర్థం చేసుకున్నాడు కాబట్టి మీ నాయన ఏదైతే ముదురు 40 సంవత్సరాలు అని చెప్పుకున్న ముదురు కాబట్టి అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో మనకు టైం అయిపోయింది,
ఈ రాష్ట్రంలో ఇంకా మన ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు గతంలో హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని మకం మార్చి ఇక్కడ మనతో పనిలేదని చెప్పి హైదరాబాద్కే ముందు చూపు తెలిపిన నాయకుడు మీ నాయన కాబట్టి శాశ్వతంగా ఈ రాష్ట్రంలో మీకు పనులు లేవు కనీసం మీరు ఎక్కడా కూడా ఏది గెలిచే పరిస్థితి లేదు డిపాజిట్లు పోయినాయి అని చెప్పి తెలియజేస్తారు ఏదో చెప్పడం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ బేబీ అంట జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ బేబీ నువ్వు హెరిటేజ్ దునపోతా జగన్మోహన్ రెడ్డి సరే అమూల్ బేబీ అయినా సరే చూసేదానికి ఇబ్బంది లేదు నువ్వే హెరిటేజ్ దునపోతా అంటే భాష నీకో ఒకటి వచ్చా అంట మాకు రాదనుకున్నావా ఈరోజు రాష్ట్రంలో ఏదో పాడి పరిశ్రమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తా ఉంటే ఆ రైతులు బాగుండాలని మంచి చేస్తే ఇన్ని సంవత్సరాల పాటు హెరిటేజ్ పేరు పెట్టుకొని హెరిటేజ్ సంస్థను అడ్డు పెట్టుకొని ఏదైతే అనేక గవర్నమెంట్ పాలస ఈ సంబంధించి వాటిలన్నింటిని కూడా నాశనం చేసి నీ సంస్థని ఈ రాష్ట్రంలో హెరిటేజ్ని పెంచుకొని అనేక మందిని ఇబ్బంది పెట్టిను నువ్వా ఇంకొకసారి ఇట్లాంటి ఇంకా ఇంతకన్నా పప్పు అని మేమల్లా గూగుల్ కొడితే వచ్చింది పప్పుని గూగుల్ ఆంధ్ర పప్పు ఎవరంటే నీ పేరు వచ్చింది అంతే తప్ప మేమల్లా కాబట్టి అమూల్ బేబీ ఈ బేబీలు అంటే మేము కూడా అంటాం హెరిటేజ్ దునపోతూ కాదు ఈ మధ్య జూమ్లోకి వచ్చి గడ్డం పెంచేయంగానే నువ్వేదో పెద్ద మాస్ లీడరు బాన్ బ్లడ్లో ఉండాలి లీడర్ అనేది బ్లడ్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే చేశాడో అదే బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ వీరత్వం అయినా పౌరుషం అయినా తెంపు అయినా ప్రజలకు సేవ చేసే గుణం అయినా ఒక నాయకత్వ పటిమైన అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నోటికి వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకొకసారి ఇప్పటికీ ఇళ్లలో దాంకో ఉన్నావు నీ కొడుకు సైకిల్ నేర్పించుకుంటున్నావు ఫస్ట్ అది చూసుకుపోయి పని అంతే తప్ప ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నావు